తులసి చెట్టు ఎలా నాటాలో ఈ వీడియోలో చూడండి తులసి చెట్టును క్షీరాబ్ది ద్వాదశి లేదా తొలి ఏకాదశి ముందు రోజున వెయ్యాలి లేదా శుక్రవారం నాడు నాటిన మంచి జరుగుతుంది తులసి కోటను శుభ్రం చేసి దానిలో మంచి మట్టిని వేసి ఇందులో ఆవు పిడకలను కలిపి ఎరువుగా వాడాలి ఒక మంచి సమయంలో స్నానం చేసి వెయ్యాలి తులసి కోటను తూర్పు వాయువ్య దిక్కున ఉంటే మంచిది తులసి చెట్టు ఉన్న పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి తులసిలో ముఖ్యముగా రెండు రకాలు ఎర్రపూలు పూసే చెట్టును కృష్ణ తులసి అని తెల్ల పూలు పూసే చెట్టును లక్ష్మి తులసి అని పిలుస్తారు ఇక్కడ నేను లక్ష్మి తులసిని వేస్తున్నాను తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపము అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది తులసి లక్ష్మి అమ్మవారి స్వరూపము నూనెలో దీపాన్ని వెలిగించాలి కలశంలో నీరు తీసుకొని రెండు చేతులు పట్టుకొని మొక్కకు నీరు పొయ్యాలి పసుపు కుంకుమ పూలు ధూపము తులసికి సమర్పించాలి అమృతం మాది మాదిరగనే తులసి కూడా క్షీరసాగరాన్ని మదించే సందర్భంలో ఉద్భవించినదని మన పురాణాలు చెబుతాయి అందుకే భారతీయ సంస్కృతిలో తులసిని పవిత్ర స్థానం ప్రధాన స్థానం తులసికి ఆయుర్వేద వైద్యంలో ముఖ్యమైన స్థానం ఉంది తులసి అనగా మృత్యువును ధిక్కరించున్నది అని అర్థము విష్ణు పూజలో తులసిని విరివిగా వాడుతారు తులసి పూజ చేస్తే మాంగళ్యం చిరాకాలం నిలుస్తుంది తులసి ఉన్న చోట శక్తులు ప్రవేశించవు ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి ఉదయం నిద్ర నుంచి లేచిన వెంటనే ముందుగా తులసిని చెట్టును చూసినచో ముల్లోకముల సమస్త తీర్థములు దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెబుతుంది మన సనాతన ధర్మంలో తులసి లేని కళావిహీనమని చెప్తారు హాయ్ ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేస్తున్నాను సో ఈ ఛానల్ పేరు కలా వ్లాగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ ఛానల్ నందు ఒక చిన్న వీడియోను అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్ను అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను సో నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి